Welcome to GRTV. Now we can discuss about indoor decoration with flowers. We are doing perforations on plastic upside portion of a PET bottle. So Sri Om, and this is Om. This is a Sanskrit Om. This is Sri. This is Nam. This is Shivanamam, and this is Swastik. Like this, we can do perforations, and we can keep flowers in these perforations. So, meeku ento manchi spiritual ga mana puja mandiramlo idi flowers toti decoration chesukoni pettukunte manchi positive vibrations మీకు పుష్కలంగా మన పూజా మందిరంలో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకంటే శ్రీ అండ్ స్వస్తిక్, నెక్స్ట్ ఓం అండ్ మీకు శివుడి యొక్క నామం, నెక్స్ట్ మీకు శ్రీ, ఇవన్నీ మీకు స్పిరిచువల్ సింబల్స్. ప్రతి పూజలో మీకు పూజారి ఫస్ట్ మీకు పసుపు కుంకుమతోటి ఓము శ్రీ, నెక్స్ట్ స్వస్తిక్, నెక్స్ట్ పుస్తకాల ముహూర్తం అప్పుడు కూడా మీకు పసుపుతోటి ఓము, నెక్స్ట్ శ్రీ స్వస్తిక్, ఈ సింబల్స్ కంపల్సరీ ఫస్ట్ పేజ్ ఆఫ్ బుక్ మీద మనకి సుస్పష్టంగా ఈ పండితుడు మీకు శ్రీకారం చుడతారు. సో శ్రీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ. సో మీకు లక్ష్మీదేవి మీకు తాండవించాలంటే మీకు శ్రీ యొక్క అలంకరణ మనం పుష్పాలతోటి చేస్తే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి పుష్కలంగా మన గృహ ప్రాంగణంలో మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. మన పూజా మందిరంలో మీకు ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు సుస్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఎటువంటి బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ వైరల్, నెక్స్ట్ క్యాన్సరస్ బారిన పడకుండా మనం ఉండాలంటే మనం ఈ స్పిరిచువల్ సింబల్స్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి వాటి యొక్క ఫ్లవర్స్ తోటి మీకు మంచి తేనెటీగల్ని ఆకర్షించే విధంగా మనం డెకరేషన్ చేస్తే మనకి అద్భుతంగా మీకు ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి దరిచారు. మనకి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మీకు నిన్ను నూరేళ్ళు మంచి పుష్కలంగా, మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి యాక్టివ్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి టోనిసిటీ తోటి, మంచి యాక్షన్ అండ్ రియాక్షన్ తోటి మంచి హెల్దీగా మరి లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఈ స్పిరిచువల్ సింబల్స్ మనం ప్రతి ఒక ఏది పెరిఫరేటెడ్ ట్రేస్ మీద పెట్టచ్చు, లేదా ఇటువంటి ఎలివేటెడ్ ఎంబోజ్డ్ ప్లాస్టిక్ షీట్ మీద ఇలా పెడితే మీకు సుస్పష్టంగా ఓం కానీ, స్వస్తిక్ కానీ, ఇటువంటి ఈశ్వర నామాలు కానీ, నెక్స్ట్ మీకు శ్రీ కానీ, ఇవన్నీ మీకు ఎంబోజింగ్ ఉబ్బినట్టుగా బయటకు వస్తాయి. సో ఆ 3D ఎఫెక్ట్ మనం చూడాలంటే ఇది అద్భుతంగా మీకు ఈక్వి డిస్టెన్స్లో పెరిఫరేషన్స్ మోహన్ అనే బాబు చేశాడు. సో ఇతను హై స్పీడ్ గన్ తీసుకుని దానికి డ్రిల్లింగ్ మిషన్ తోటి పెరిఫరేషన్స్ చాలా సుస్పష్టంగా చేశాడు. ఇందులో మీకు మేము రామబాణం మీకు ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేసి మీకు నెక్స్ట్ విజువల్లో మీకు చూపిస్తాం. ఎందుకంటే రామబాణం యొక్క ఫ్లవర్ యొక్క కాడ చాలా సన్నంగా ఉంటుంది. సో మేము ఫస్ట్ రీమర్ యూజ్ చేసి దీనికి డ్రిల్లింగ్ పెట్టాం. ఫస్ట్ రీమర్ అంటే దట్ ఈస్ ద ఫైనెస్ట్ రీమర్ ఫర్ డ్రిల్లింగ్ బిట్. డ్రిల్లింగ్ బిట్లో చాలా ఫస్ట్ సైజు మీకు 1 mm థిక్నెస్ రీమర్ మేము పెట్టాం. సో దీని పెరిఫరేషన్స్ అన్ని సుస్పష్టంగా ఈక్వి డిస్టెన్స్లో మీకు మోహన్ అనే వ్యక్తి చేశారు, చాలా సుస్పష్టంగా చేశారు. సో దీనికి మీకు రామబాణం ఫ్లవర్స్ తోటి మేము డెకరేషన్ చేస్తాం. అద్భుతంగా మంచి ఎలిగెంట్గా, మంచి ఈస్థెటికల్లీ అట్రాక్టివ్గా, మరి మీకు ఈ తేనెటీగలో ఇదేదో కొత్తగా ఉన్న ఫ్లవర్ అని మీకు వచ్చి
దేనిని మీకు యాస్పిరేట్ చేయడానికి డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే అంత అద్భుతంగా మీకు ఈ స్పిరిచువల్ సైన్స్ దీని మీద రూపుదిద్దుకున్నాయి. మరి స్వస్తిక్ ఏంటి, మీకు శ్రీ ఏంటి, నెక్స్ట్ ఓం ఏంటి, నెక్స్ట్ శివనామాలు, నెక్స్ట్ మరి స్వామివారి నామం, శంకు, చక్రం, ఇవి కూడా మనం వీటిలో వీటితోటి చేయొచ్చు. సో గాడ్ హ్యాస్ గివెన్ ద స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ద గాడ్ హ్యాస్ గివెన్ ద స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ. మీకు సపోజ్ మనం చూద్దాం పక్షుల్లో, ఆర్నితో ఫ్యామిలీ చూద్దాం. పక్షుల గురించి స్టడీ చేసే సబ్జెక్ట్ని ఆర్నితో ఫ్యామిలీ అంటారు. మరి గిజ్జిగాడు మీకు గూడు ఎంతో నైపుణ్యంతో ఒక మీకు అల్లుకుని ఒక గూడిని ఏర్పాటు చేసుకుంటాడు. అదేవిధంగా టైలర్ మేడ్ బర్డ్ ఎంతో చక్కగా మీకు ఇది తన యొక్క గూడిని అదే మంచి స్టిచ్చింగ్ చేసినట్టుగా నిర్మించుకుంటుంది. సో ఎవ్రీ ఆర్గానిజం విల్ హ్యావ్ ద స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ద వరల్డ్. సో యూటిలైజ్, ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ ద స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ఇన్నర్. వీ హ్యావ్ టు యూటిలైజ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఇన్నర్ థాట్స్ ఇన్ టు యాక్షన్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ క్రియేటివిటీ ఆన్ ద ఎర్త్. సో మీకు ఈ స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీని మనం యూటిలైజ్ చేసుకుంటే మనకి ఎంతో నైపుణ్యం, నెక్స్ట్ స్కిల్స్, నెక్స్ట్ మీకు మంచి ఏది సృజనాత్మకత మీకు ఎక్స్ప్లోర్ అవుతుంది. సో మీకు ఎన్నో మీకు ఐడియాస్ మనం ఇన్కల్కేట్ చేసి ఇంప్లిమెంట్ చేసి మన యొక్క అంతిమ విజయం మీరు సాధించవచ్చు. ఎందుకంటే మీకు ద స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఈస్ డిసైడ్స్ ద డెస్టినీ ఆఫ్ ఇన్క్రెడబుల్ సక్సెస్. ద స్టడర్డ్ పవర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ విల్ డిసైడ్ యువర్ ఇన్క్రెడబుల్ సక్సెస్ ఆఫ్ డెస్టినీ ఆఫ్ ఇన్క్రెడబుల్ సక్సెస్. సో ఇటువంటి పెర్ఫరేషన్స్ మీకు మంచి అద్భుతంగా, మంచి క్రియేటివ్గా, మంచి సృజనాత్మకతతోటి మీకు మనం పెర్ఫరేషన్స్ చేసి దీనికి ఫ్లోరల్ డెకరేషన్ కనుక చేస్తే, పూజా మందిరంలో కనుక మనం పెడితే మీకు మంచి స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఇది మీకు అన్ని స్పిరిచువల్ వైబ్రేషన్స్ మీకు ఎంతో తులతూగుతాయి. సో మీకు మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మధ్యలో మీరు అగరబత్తి స్టాండ్ పెడితే ఇంకా మీకు అద్భుతంగా మీకు కనిపిస్తుంది. కొన్ని ఫ్లవర్స్ పెట్టి చేయొచ్చు, చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఇది అన్యూజ్డ్, ఇప్పుడు ఒక క్రియేటర్కి ఎంతసేపు అన్యూజ్డ్ వేస్ట్ ప్రోడక్ట్ని యూస్ఫుల్ ప్రోడక్ట్ కింద మార్చే స్కిల్స్ ఉన్నవాడిని మీకు క్రియేషన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేటర్ అని మనం పిలవచ్చు. సో అదే జరిగింది ఇక్కడ. మీకు మోహన్ అనే వ్యక్తి మీకు ప్రిఫరేషన్స్ చేసి దిస్ అన్యూజ్డ్ డిస్కార్డెడ్ ప్లాస్టిక్ పెబల్ బాటిల్ టాప్ పోర్షన్ మీకు యూస్ఫుల్ ఐటెం కింద, నెక్స్ట్ మన పూజా మందిరంలో రెగ్యులర్గా యూజ్ చేసే విధంగా మీకు ఇది అద్భుతంగా మీకు ప్రిఫరేషన్స్ చేశారు. మేము ఫ్లవర్ డెకరేషన్ చేసిన తర్వాత ఎపిసోడ్ 2లో మీకు మంచి ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా మేము అది వీడియో చేసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాం. సో ఓము, నెక్స్ట్ సాంస్క్రిట్ ఓము, నెక్స్ట్ శ్రీ, నెక్స్ట్ మీకు శివభగవానుడి యొక్క నామాలు, మరి స్వస్తిక్, నెక్స్ట్ ఓము, ఈ విధంగా మీకు ఎంతో సుస్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి. మంచి ప్రామినెన్స్ ఉంది. మంచి ఫ్లవర్ డెకరేషన్ చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత క్రియేషన్ ఆఫ్ క్రియేటివిటీ. అంటే వేస్ట్ అన్యూజ్డ్ డిస్కార్డెడ్ స్క్రాప్ విల్ బి మనం ఒక పెర్పెచువల్లీ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ప్రొడ్యూస్ క్రియేట్ అండ్ యూటిలైజ్ వాట్ రిమైన్స్ ఆన్ ద ఎర్త్. సో
మీకు ఒక ప్రొడక్ట్ని మీరు డిస్కార్డెడ్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసి మీకు మల్టీపర్పస్ యూజ్ కింద మనం తీర్చిదిద్దాలో మీరు ఒకసారి ఆలోచించి అది చేస్తే మీకు మల్టీపర్పస్ కింద ఇది ఉపయోగపడుతుంది. సో అది మీకు ఎంతో సుస్పష్టంగా మీకు శ్రీ పెర్ఫరేషన్స్ చేశాడు చాలా చక్కగా. ఇది మేము రాంబాణం ఫ్లవర్స్ తోటి మేము డెకరేషన్ చేసి నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో మీకు మీ ముందుకి ప్రజెంటేషన్ చేస్తాం. సో ద దివాన్ స్టేట్మెంట్ ఈజ్ ద పెర్పెచువల్లీ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ ప్రొడ్యూస్ పాలినేట్ ప్రొపగేట్ ప్లాంటేషన్ అండ్ అన్యూజ్డ్ థింగ్స్ ఇంటూ యూస్ఫుల్ డే టు డే ఐటమ్స్. దట్ ఈస్ దివాన్స్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండ్ సో దట్ ద ఎకో సిస్టమ్ విల్ బి ఈక్విలిబ్రియం పొజిషన్. సో దేర్ వోంట్ బి ఎనీ గ్లోబల్ వార్మింగ్ అండ్ వీ కెన్ స్ట్రీమ్ లైన్ ద రైన్ఫాల్ ఇన్ ఆల్ ద సీజన్స్ బికాస్ వీ కెన్ స్ట్రీమ్ లైన్ ద సీజన్స్. దేర్ వోంట్ బి ఎనీ స్కిప్పింగ్ ఆఫ్ సీజన్స్. ద ఇన్ రైనీ సీజన్ సర్ప్లస్ రైన్ఫాల్ విల్ బి అక్కర్. ఇన్ వింటర్ సీజన్ సర్ప్లస్ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ విల్ అక్కర్ అండ్ ఇన్ సమ్మర్ ఎబ్నార్మల్ ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ వీ కెన్ అప్టైన్ ఇన్ దిస్ ఎకోసిస్టమ్ ఈక్విలిబ్రియం విత్ అన్యూజ్డ్ ఐటమ్స్ విత్ యూస్ఫుల్ ఐటమ్స్ అండ్ విగరస్ అండ్ అగ్రెసివ్ ప్రొపగేషన్ అండ్ ప్లాంటేషన్ ఆఫ్ పెరీనియల్ ప్లాంట్స్ ఆన్ ద ఎర్త్. సో ద పెరీనియల్ ప్లాంట్స్ విల్ లిబరేట్ మోర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అబ్సార్బ్ మోర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఈథేన్ అండ్ మీథేన్ అండ్ ఆల్ పాయిజనస్ gases spilling out from automobile industry will absorb by these perennial plants and human and the survival of all organisms on beautiful earth will be very safe and healthy and live long duration on the earth. Thank you very much for watching JRTV. Please subscribe JRTV. Please press bell button. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please comment on uploading videos so that your comments are our best stimulations and best energizers and best supporting words to our channel. So don't hesitate to comment on uploading videos. Please subscribe and please watch JRTV regularly. And this is Dr. Rao signing off.